తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు బోర్లకుంట వెంకటేష్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్లోని సూపర్ బజార్ ప్రాంతంలో వెంకటేష్ ప్రజలను కలుసుకున్నారు. టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని, కేసీఆర్ ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుని తింటున్నారని ఆయన విమర్శించారు. కాగా తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో వెంకటేష్ ప్రచారం చేస్తున్నారు. ఈయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు నీలం శ్రీనివాసగౌడ్, గోపతి రాజన్న, శ్యామ్గౌడ్, పల్లెరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలను ప్రోత్సాహం చేస్తూ ఎలక్షన్ లో ముందుకు తీసుకుపోయేటటువంటి బుచ్చమ్మ, అమ్మక్క మరియు నాగమణి, లక్ష్మి, మల్లమ్మ, వీళ్ళందరూ తత్తర మహిళలందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం ముందున్న రోజుల్లో మనము మన పేద ప్రజల యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీరాలంటే మనకు అన్నీ తెలిసిన వ్యక్తి, ప్రభుత్వ పరంగా కానీ ప్రజల విధంగా కానీ తెలిసిన వ్యక్తి మన యొక్క వెంకటేష్ నేతలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మరి అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ రామకృష్ణాపురం ఉన్నటువంటి యొక్క సమస్యలను గత ఉన్నటువంటి యొక్క పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మీ అందరికీ తెలిసిన విషయమే, మన యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జిని కూడా ఫాలో అప్ చేసి ఈరోజు చేయనటువంటి ఒక పరిస్థితి, దళితులకు 3 ఎకరాల భూమి అయినటువంటి ఒక పరిస్థితి, మరియు పేదలకు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వము 40 ఎకరాల భూమి ఉన్నదో దాన్ని పట్టాలు ఇచ్చే ముందు ప్రభుత్వము పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎంతోమంది రామకృష్ణాపూర్ పేదవాళ్ళు ఆశ పెట్టుకున్నారు, ఆ భూమి మాకు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం అన్నటువంటి దృశ్యలో అప్పుడు ఉన్నటువంటి ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళు కానీ ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు మేము డబ్బులు పెట్టి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్నటువంటి బోర్లకుంట వెంకటేష్ అనే నేను తిమ్మాపూర్ గ్రామం, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా మట్టిలో పుట్టినటువంటి మీ బిడ్డగా ఈరోజు రామకృష్ణాపూర్కు రావడం జరిగింది. నన్ను ఈ రామకృష్ణపూర్ వాస్తవ్యులు, ఇక్కడ గ్రామ ప్రజలు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు ప్రేమతో, ఆప్యాయతతో నా యొక్క త్యాగాన్ని, నా యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి ఆహ్వానించినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు ఈ కార్యక్రమం రామకృష్ణాపూర్లో ప్రారంభమైంది. కొంత ఆలస్యమైనందుకు ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత రామకృష్ణాపూర్లో ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, ఆ ఆలస్యం జరిగినందుకు మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, బంగారు తెలంగాణలో భాగంగా టీఆర్ఎస్ యొక్క హామీలను, టీఆర్ఎస్ యొక్క మాయమాటలను నమ్మి పిచ్చివాళ్ళులాగా మనం అందరము ఉద్యమంలో మన శ్రమను లెక్క చేయకుండా నిద్రాహారాలు మానేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ ఏమో కానీ మన బతుకులను రోడ్డు మీదకి తీసుకొచ్చి నాశనం చేసినటువంటి దుస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పరిశీలించినట్లయితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేననటువంటి సందర్భం మనకు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, నియోజకవర్గానికి 100,000 ఎకరాల్లో సాగునీరుని ఇస్తానన్నాడు. ఇక్కడ రామకృష్ణాపూర్ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఇచ్చినటువంటి హామీని దేన్ని కూడా నెరవేర్చలేని ఈ చాతగాన్ని దద్దమ్మ కేసీఆర్ కుటుంబ పాలన ప్రభుత్వం దారుణంగా విఫలమై చేతగాక 4.5 సంవత్సరాలు పాలించి
నాలుగున్నర సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా